గుర్తింపు రావాలి, మన ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి అని చెప్పి నేను మనసారా ఆశిస్తూ ఆకర్షిస్తూ లంచ సంగీతానికి భక్తి సంగీతానికి మంచి రోజులు రావాలి వస్తాయని చెప్పే నమ్మకంతో ఈ సంవత్సరం మీ అందరితో వారి సహాయంతో రాష్ట్ర సాంస్కృతిక మండలి సాంస్కృతిక శాఖకు మీ అందరి ఆశీస్సులు అభిమానాలు ఉండాలి. మంచి కార్యక్రమాలు కళారంగం 3 పువ్వుల 6 కాయల భాషించేలా చక్కదిద్దరిలో మీ అందరి సహకారం కావాలి. రవీంద్ర భారతి ఇలాంటి కళాత్మలు అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా 6 రవీంద్ర భారతి ప్రతి జిల్లాలోని శిల్పారామాలు వెలుగుంది కళాకారులందరికీ మార్గదర్శనం కావాలని చెబుతూ 23వ తేదీన ఈ ప్రాంగణంలోని గంటసాల గారి విగ్రహానికి ఆవిష్కరణ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. దానికి మా సాంస్కృతిక కమాచారులు పట్టి వసంత్ కుమార్ గారు వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ కార్యక్రమంలో పూజ్యులు పద్మభూషణ్ డాక్టర్ అక్రేన్ నాగేశ్వరరావు, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ ప్రముఖులు గాయని గాయకులు దగ్గర పాల్గొనబోతున్నారు. పాటకు మంచి రోజు రావాలి ఈ సంవత్సరం చేసి మనసారి ఆశిస్తూ మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కళాకారుల గుర్తింపు వస్తుంది, జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా మీరందరూ వెళ్ళాలని చెప్పి మనసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రసమయ్య రాము మంచి కవి మంచి ఆర్టైజర్ ఆయన మనసారి ఆనందిస్తూ కళాకారులకి పురస్కార గ్రహీతలు అయిన కళాకారులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.